గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ నౌకాంత్ ఎండి పెట్స్ వరల్డ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో టాపిక్ ముందుకు వచ్చాం. ఆ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక కుందేళ్ల మాంసం మీద వ్యాపారం చేసే వాళ్ళకి లాభ నష్టాల గురించి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను ఫ్రెండ్స్. కుందేళ్ళ యొక్క మాంసం మీద కుందేళ్ళ మీద ఎలా లాభం పొందొచ్చు అంటే, కుందేళ్ళు తల్లి దగ్గర నుంచి పుట్టిన దగ్గర నుంచి 130 రోజులు మనం దానికి కావాల్సినటువంటి దానాలు, గ్రాసు, మెడిసిన్స్ ఎక్కువగా కావాల్సిన మోతాదులో పెట్టుకుని మనం మీటింగ్ చేస్తే చాలా వరకు ఫ్రెండ్స్ మనకి కుందేళ్ళు అనేది పుట్టిన దగ్గర నుంచి 130 రోజుల చేతికి మాసానికి 2 నుంచి 2 కేజీలు వస్తుంది. వీటిని ఎలా అమ్ముకోవచ్చు అంటే, మీ దగ్గరలో ఉన్నటువంటి బిర్యానీ హోటళ్ళు, దాబాలు, హోటల్స్ అండ్ షుగర్ పేషెంట్స్ సంబంధించిన హాస్పిటల్ డాక్టర్లు కన్సల్ట్ చేసిన ఈ షుగర్ ఈ యొక్క మీట్లోని పొటాషియం, కాల్షియము, B12, B3 ఇవన్నీ విటమిన్స్ ఉంటాయి. ఈ యొక్క మాంసం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్స్ బాగా తినచ్చు ఫ్రెండ్స్. దీనికి చాలా లాభాలు ఉంటాయి. ఈ మాంసం వల్ల లింగ నిద్రని సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కానీ, తల్లి ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన వాళ్ళ లేడీస్ కానీ పాల ఉత్పత్తికి మనకు వస్తుంది. ఈ మాంసం అనేది చాలా విటమిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. కొవ్వు పదార్థాలు, 0 ఫ్యాట్ ఉంటుంది. అందుకాబట్టి మీ దగ్గరలో ఉన్నటువంటి జిమ్ సెంటర్లు, ఆనర్లతో కానీ కన్సల్ట్స్ అయితే ఈ జిమ్ యొక్క మాంసం మీద అవగాహన వాళ్ళకి మనం విజిట్ చేసి వాళ్ళకి చెప్తే, వాళ్ళకి దీనివల్ల లాభాలు చెప్తే వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ జిమ్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ మాంసం అనేది చాలా బాగుంటుంది. కుందేళ్ళ మాంసం మరి షుగర్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్స్ ఎందుకీ ఫ్రెండ్స్ బాగా ఉంటుంది. ఈ యొక్క వాళ్ళందరినీ సంప్రదిస్తే జిమ్ సెంటర్ల వాళ్ళు కానీ, హోటల్స్ కానీ, దాబాల వాళ్ళు కానీ, కొంచెం షుగర్ పేషెంట్స్, డాక్టర్స్ వాళ్ళకి కూడా ఇలాంటివి చెప్తే ఈ కుందేళ్ళ మాంసం ద్వారా లాభాలు వాళ్ళకి అవగాహన మీద మీకు ఇంకా మాంసం అనేది చాలా ఉత్పత్తి పోతుంది. కాబట్టి మీరు ఇక కుందేళ్ళ మాంసం ఇట్లా ఉత్పత్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ సరైన తిండి లాభాలు పెట్టుకోకపోతే కుందేళ్ళ మాంసం ఎదుగుదల అనేది సరిపోదు. కాబట్టి దీనికి కావాల్సిన దాన అనేది ఎక్కువగా పెడుతూ గ్రాస్ పెట్టుకుంటూ వస్తే మనకి ఎటువంటి లాభ నష్టాలు కలగకుండా ఉంటుంది. కాబట్టి మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళతో ఇక మీరు ఆర్డర్స్ తెచ్చుకుంటే దాబాలు, హోటళ్ళు, మళ్ళీ జిమ్ సెంటర్లు, కుర్రోళ్ళ వంటి వాంటర్ల దగ్గర నుంచి మీరు ఆర్డర్లు తెచ్చుకుంటే మీరు ఎక్కువగా మాంసం అమ్ముకుంటూ లాభాలు పొందొచ్చు ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, కామెంట్స్ రూపంలో పెట్టలేదు ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా బ్రైడర్స్ కావాలంటే నేను సప్లై చేయగలను. నా నెంబర్ మీకు డిస్ప్లేలో కనపడుతుంది. ఇక మీకు సలహా మీకు ఉపయోగపడినట్టు భావిస్తూ, బాయ్ ఫ్రెండ్స్, మీ నమ్మకం.